मरी मी अंदर प्रश्न कोर रुचि उड़े एम चेली आड़ कोर रुचि उड़े एम चेली दावास वस्तु दाटो वेय సమానం చేసినప్పుడు అది ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే చూడపరా మన భక్తిలో మనం బాగవాలంటే ఏం చేయాలి? భక్తిలో బాగవాలంటే సంతోషంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం మన క్రియలు అనేది జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం కూడా క్రియలు కాపాడుకోవాలి. క్రియ కాపాడుకున్నప్పుడు భక్తులు ఆనందపడతాం, సంతోషపడతాం, ఉత్సాహం ఉల్లాసం అంతా కూడా మనకు కలిగిద్ది. అదే చూడండి, యాకోబు పత్రికలో 2:14 యాకోబు భక్తులు అంటాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తన విశ్వాసం కాదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షిస్తుందా? చాలండి, సరిపోద్దండి. ఎవడ చెప్తున్నా అంటో ఈ మాట, నా సహోదరులారా, ఎంతో చక్కని మాట, నా సహోదరులారా, క్రీలినప్పుడు ఎవరికైనా తన విశ్వాసం కాదని చెప్పుకునే ఎడల ఏమి ప్రయోజనము? కనుక అటు విశ్వాసం అతను రక్షించగలిగిద్దా? కనుక పేరా క్రియలో పేరా మనిషికి సంతోషము ఆనందము కలిగిద్దండి. ప్రార్థన చేయటం ఒక క్రియ, పాపాలు ఒప్పుకోవటం ఒక క్రియ, మారుమనసు పొందటం ఒక క్రియ, అక్రమాలు కడటం ఒక క్రియ, సమాధాన పడటం ఒక క్రియ అండి. కానీ పేర బాప్టిజం తీసుకుంటూ క్రియ, రొట్టె ఆరాధన తీసుకుంటూ క్రియ అండి. కనుక పేర నెలకొడికి తలపట్ల కట్టుకొస్తాం క్రియ. కనుక ఎన్ని కూడా ఒక భక్తిలో ఒక భాగం అండి. కనుక పేర క్రియ లేకోకుండా, కనుక క్రియ లేకుండా నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, నేను పాటలు పాడతాను, నేను వాక్యం చెప్తాను, నాకు బైబిల్ అంతా తెలుసు, లేకపోతే నాకు ఏదో తెలుసు, శుక్రమండలం తెలుసు, ఆకాశం తెలుసు అంటే పేర అది విశ్వాసం అది రక్షించదండి. అది కనుక పేర చూడండి, క్రియ కావాలి. చూడండి, క్రియ చేసినప్పుడు కనుక పేర క్రియ చేసిన వాడు చూడండి పేర ధన్యుడు అవుతాడండి. అందుకని మీలో ఎవరికైనా సరే విశ్వాసం కాదని చెప్పినలా క్రియ చే, క్రియ లేనప్పుడు విశ్వాసం కాదని చెప్పినలా ఏమి ప్రయోజనము? కనుక మరి ఇదే యాకోబు అంటాడు, ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకొని అండి, చదవమ్మా, ఏమవుతాడంట, ఏమో చెప్తాడమ్మా, ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని కనుక పేర చూడండి, అగ్రల్ని ధర్మశాస్త్రం అంతా చదువుకుని బైబిల్ అంతా కూడా చదివి బైబిల్ అంతా గ్రహించుకుని కనుక మరి ఒక ఆగ్రహంలో దేవుడు చెప్పిన ఆగ్రహం ఒక ఆగ్రహంలో తప్పిపోతే ఏమో చెప్పండి, ఆగ్రహం విషయంలో కూడా అపరాధం అయిపోతామండి, అపరాధం అయిపోతాం పేర మనం. కనుక ఎందుకంటే చూడండి సార్, జాగ్రత్త ఆగ్రహం చెప్పారు, జాగ్రత్తగా అన్నీ సమపాలుగా ఉంటేనే అన్నీ కూడా చేపలు చేసినప్పుడు చేతి తీయాలి, కోడి కోసినప్పుడు చేతి తీయాలి, ఆ చేతి తీయబోతు పేరు ఆ కూర అంతా కూడా చేదైపోద్దండి. ఆ చిన్న ఒక్క మీద చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకని ధర్మశాస్త్రం అంతయ్యూ గైకొని రోజుల పేర చాలామంది చూడండి ధర్మశాస్త్రం అంతయ్యూ గైకుంటారు.
आज्ञा आज्ञा एम चपंडे अपराधमता क्रीगर चाहिए आ क्रीमेंटे अपराधमेंटे पेरा तपून तपूना क्री चेयट तपून निरपराधि निरपराधे वा अपराधं पेर एद नीमी पड़पिंदी एम पड़पिंद नीमी निंद आज्ञ ना कनक चूँ इक ना सहोद तक संभव ना सहोद धर्मशास्त्रकोनी अला चूँ पेरा कनक ना सहोद चूँ एवडा चूड़े क्रीय लेन ना विश्वास नमक नार्थना यदे पेरा अर्थम अटी कनक पेरा क्रीय लेने प्रार्थना प्रार्थना अभी क्रीय लेने प्रार्थना दैय प्रार्थना अभी अंडी दैया पेर क्रीय उ दैयानो क्रीय उीति उड़दो पति उड़द कल की पेर ईन पटक रूम मिगते ओले मल्ल को पेकी दाखिल नीति उड़द दैयाल प्रार्थना चेसर मनो दैय प्रार्थने कल की पेर केजी केजी चापल केजी रूम केजी मूड केजील मसम को फल अट्ठा डबूल मन की अंडी तल बट को मन की चपंडी तल बट को डबूल मन की रूम केजील चप रूम केजी पर्रा वैसे को मूड केजी वैसे मूड केजी पर्रा वैसे एन केजील पेवा ना केजील पोसा इंको केजी वैसे पर्वा आने की संवर पद मन की अंडी इध क्रिया चपंडी तिटा पेर मन की एक्ड़ा कूत को मन ये वारे तिटा मन को वार आदिवार मंगलवार शुक्रवार अक्स मन अंडी कल पे देश निर्लक्ष धोरण पेर मन की अंडी अंदक पेर क्रीय लेने सतोष आनंद उड़ कीलो सतोष नी निम्मत निदान पेर क्रीय चेन प्रार्थन चेन देवन नीति ने पड़ने पेरा गल 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 पेर अंडी भक्तहीन कदल समुद्र लंटवाड़ पेर समुद्र रेत निदान उदी अभी रेबाग अड़ती अड़ती पेद तपो उ तपल पे तगवी एन चपंडी भक्ति समुद्र तो पोलचा देवड़ भक्ति कदल समुद्रम ठीवा अभी निम्बन पदो भक्ति निम्बन उड़ी गल चिराग चिक्की चिक्कल चूपेड़ चुता आलोचा एड कुर्चुटो एक्चुटावो मन के इकड़को अलोचिता एक्ड़ो आलोचिता चूप अटाई मन से तला अटाई अटाई चेव पेरा गल गल तिगते कुछ तिना को कुर्चो कुछ पड़को प्रार्थना चेले बैबल चुनाव ये आलोचन वाणी क्रिय ले रही ऐरपड़ी अंदक पे गल गल दर्शन वा वा दर्शन दर्शन गल 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 पिछ पिछि दर्शन पिछ पिछि उन्ना अर्थम अंडी पिछ पिछि नी पिछ पिछि दर्शन वस्तुई नी अर्थ अर्थम का दर्शन अभी गल 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 दर्शन वस्तुई एटावो अट्ठा देवड़को नी गल दर्शन पिछि पिछि दर्शन इन नी पड़ेता अंदक विश्वास पेर रक्षी मन अणजल को विश्वास अणजल को विश्वास पेरा विश्वास तो गोदार मूतारो कृष्ण मूतारो गुंडल कटो एक्तारो
తీర్థయాత్ర ఎంత దూరమో విశ్వాసం తెలిపారండి. మరి రక్షణనా, రక్షసిద్ధ బోడిగుండి చేసుకుంటే రక్షణనా చెప్పండి. రక్షణ కాదు అని చెప్పారు. తలల పొడివే కానీ తలంపులు పొడివి కాదు. తలలు మాత్రమే పొడుకుని చేయించుకుంటారు అండి. వారు తలంపులు ఆలోచనలు అవి మాత్రం చేసుకుంటారా? అవి మాత్రం మళ్ళీ ఎండే అంటనే తెచ్చుకుంటారా? మళ్ళీ అక్కడికి వెళ్తారో మునుగుతారో గుండెత్తారో అండి. మళ్ళీ అటన్నీ రకాలు పెట్టి తెచ్చుకుంటారు. ఇంకా ఎక్కువైపోతాయి. ఇంకా పది మందికి వెళ్ళినప్పుడు ఏమో చెప్పండి. పది మందికి వెళ్ళినప్పుడు ఆన చూసి ఏమని చూసి మనకి ఇంకా ఆలోచనలు ఎక్కువైపోతాయి మాకు ఇంకా. అందుకని ఇక్కడ విశ్వాసమ కదా చెప్పినాడు. అలా ఏమి ప్రయోజనము ఉండదండి. ఎటువంటి ప్రయోజనం మనకు ఉండదు. క్రియ చేయాలి. క్రియ చేసిపోయి దేవుడి మీద మనం దెబ్బలాడారు. ఎందుకని క్రియ చేయబారా? అదే చూడండి ఇక్కడ యాకోబు భక్తుడి పేర ఒక మాట చెప్తాడు ఇక్కడ. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎవరెండు వచ్చిన కానీ చదువుకుందాం. మీరు ఇరువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్ ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి. ఎవడైనా వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే అర్థంలో తన సొజమోహం చూసుకున్నా మడిచిన పోలి ఉన్నాడు. వాడు తను తాను చూచుకుని అవతలకు పోయి ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకలగా ఉండివాడెవడో వాడు విని ఫలించేవాడు కాక క్రియ చేయవాడు ఉండి ఆ క్రియల్లో ధన్యుడు అవుతాడని పేర. ధన్యతన పేరు ఎంతో ఎంతో చక్కని మాట. క్రియ చేసినప్పుడు నువ్వు ధన్యురాలు అవుతావు, నువ్వు ధన్యుడువు అవుతావు. దోచెప్పింది మరి వచ్చి మొట్టమడాడు మరియా నువ్వు ధన్యురాలవు కనుక పేర నువ్వు ఎంతో ధన్యురాలవు. ఎందుకంటే పేర నీ కడుపులో యేసుప్రభు పుడుతున్నాడంటే నువ్వెంతో ధన్యురాలవమ్మా. ఎంతో నువ్వు ఎందుకంటే పేర నీ కడుపు వేసేయబడుతున్నాడు కనుక పేర ఇక సమాప్తి వరకు కూడా నీ పేరు యేసు తల్లి ఎవరంటే మరియమ్మ అని పేర ఎవరైనా చిన్న పిల్లలనే చెప్తారండి. అందుకని గాబ్రియేలు యొక్క దూత రాగానే మరియా నీవు ధన్యురాలవి. క్రియ లేకుండా ధన్యురాలు అవుతావా చెప్పండి? క్రియ లేకుండా ధన్యురాలు అవుతావండి? క్రియ లేకుండా ధన్యుడు అవుతావా అండి? సంతోషిస్తావా, ఆనందపడతావా? అందుకే పేర నింపదు నీకు కొట్ల కారణం ఏంటంటే నువ్వు క్రియ చేయట్లేదు. చేయాల్సింది చేయట్లేదు, చేయాల్సిన ప్రార్థన చేయట్లేదు, ఒప్పుకోవాల్సిన పాపాలు ఒప్పుకోవట్లేదు అండి. కనుక పేర చేయాల్సిన ఏది కూడా మనకి ఏది కూడా చేయట్లేదండి. నేమో నీతి ఏమి ఆగ్ర ఆగతిక్రమే గొప్ప పాపం అండి. ఏదైనా వే తప్పు చేయక్కర్లేదు. అందరూ తలబట్టలు కట్టాలంటే తలబట్టలే కట్టాలి అండి. మరి కొంతమంది ఎందుకు చెప్పండి అండి? కనుక పేరు మనం ఒకసారి చెప్పు. నేను భీము ఎక్కడి నుంచి వస్తాయి? భీము ఎట్ట వస్తాయి చెప్పండి? వడ్డగింజలో నుంచి వస్తాయి. కనుక పేరు భీము చెట్ల పోతుంది. మనం ఏమేమి పడేస్తాం మనం? ఎందుకని చెప్పండి? భీము వచ్చేది ఎక్కడ? వడ్డగింజల నుంచో భీము వస్తాయి. కానీ మనం భీము చేతలకు పోసుకుని భీమి పాడేమి ఏర్పడేము వడ్డగిందలని ఏర్పడతాం. కారణం ఏంటి? అవి క్రియ చేయలే, నలకలేదు, అవి నలకలేదు, వాటి పొట్టుకోడలేదు. కనుక పేరు దొంగ ముస్టేసుకొచ్చి కూర్చునే కనుక వాటిని తీసుకుని దూరంగా మనం మాయిదర వడ్లని ఏమొచ్చిన ఈ నోటి వచ్చినాయి అని తిట్టుకుండా పేరు పడతాం వాటిని. మనం ఏం చేస్తామండి? తిట్టుకుండా పడేసిన వాటిని ఏమో చెప్పండి.
आड़ दोक्की ईड़ दोक्की काल्ड दोक्की चेल दोक्की बेरा अभी ऊड़चिपोचिन दाका दोक्कुतूने उंटारु कोळ्ळतो कोळ्ळ तिनेस्तायि अदि ऊड़चि पासुपुलो पोसेस्तारु ఎందుకని చేసిన పాపం ఏంటి? వడ్డే బియ్యమైనవి కానీ బియ్యంలో వచ్చి వడ్డులే. ఎందుకంటే ఆడు ఆడు వడ్డు కింద స్వభావం మారలేదు, అది బియ్యం కింద చవలా ముసుకేసి కూర్చుంది, ఏరే కలర్ వేసి కూర్చుందన్నమాట. అండి మనం కూడా చెప్పినప్పుడు మనం ఏరే కలర్ వేసి కూర్చున్నాం ఇక్కడ. మనం ఇప్పుడు ఏరు పడగలుగుతాం మనల్ని ఒకటి ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత ఒకటి సభాయం ఉంటావు చెప్పండి? మహారాజ్ పోతే ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా ఒకటి సభాయం, ఇంకా ముసుగు పాడలేదు, ఇంకా పై తోపులు పడతలేదు. అందుకే చూడండి పేరా, క్రియ చేయవాడు పేరా ధన్యుడు అవుతాడండి. క్రియే క్రియ పేరా పతిదు క్రియే. భక్తిలో చూడండి పేరా, భక్తి పేరా క్రియతో చూడ ముడిపడుందండి పేరా. ఈరోజున దేవుని సేవకులు కనుక పేరా దేవుని సేవకులు దినదినం దీవించబడతారు. కారణం ఏంటండి? దేవుని సేవకులు పేరు దినదినం దీవించబడతారు. కారణం ఏంటి అండి? ఏ మట్టతాట్లు మారుతున్నారు వాళ్ళు దేవుని సేవకులు? ఏ మట్టతాట్లు మారుతారు చెప్పండి? ఏ మట్టతాట్లు మారుతున్నారో, ఏ కంకరాళ్ళు ఎత్తున్నారు వాళ్ళు, ఎందుకు దీవించబడి చెప్పండి? క్రియ క్రియ క్రియ. దేవుని సేవకుడు క్రియని కరెక్ట్గా పాటిస్తాడండి, క్రియని కరెక్ట్గా పాటిస్తాడు. దేవుడు క్రియను పాటిస్తాడు, ప్రభు దర్శనం కోసం ఆశపడతాడు, ప్రభుత్వ కృపకారం చేస్తారు కాబట్టి సాకుడు దినదినం దీవించబడతాడు. దినదినం మన కళ్ళాట కాబట్టి ప్రత్యేకం కనపడుతుందిగా. మన కళ్ళాటే పేరు మన కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. మన కళ్ళ ప్రత్యేకంగా దేవుని సేవకులు కనపడుతున్నారు. వాళ్ళు దీవించబడతారు. కారణం ఏంటి? ఏ వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు? ఏ వ్యాపారం చేస్తున్నారు చెప్పండి? ఏ చేపల మార్కెట్కి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు అండి? ఎందుకు దీవించబడుతున్నారో క్రియ క్రియ పేరా క్రియ అండి. కనుక పేరా క్రియ చేయకోకుండా నువ్వు దీవించబడలేవు. క్రియ చేయకోకుండా నువ్వు ఆశించబడలేవు. ఏమో పేరా చాకుడు పేరా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే పేరా చాకుడు నీతిగా లేకపోతే మన సంఘంలో దేవుడు ఆడికి భోకోడ పెట్టాడు అండి. భోకోడ దొరకదు. ఎందుకంటే పేరా చాకుడు నీతిగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, క్రియను పాటిస్తాడు. ప్రతి దాంట్లో చూడండి క్రియని పాటిస్తాడండి. మనం ఆఫ్టర్ ఆల్ ఊరినే తెల్లబట్టలో 2 గంటలు వేసుకుంటా కూడా మనం కింద మీద అలా ఎత్తాం. ఇంతకు వేసుకెళ్ళాలి బట్టలు. ఆయన చెప్తే మనం వినాలా? వినాలా? మళ్ళీ ఏమైనా గింటేస్తాడా? గింటేసినప్పుడు చూద్దాం వినాలా అని చెప్తే వినాలా? ఏంటి ఆయన మాట లేదు? ఆ పూలుంటేమో చేరగా పూలుంటేమని తెలచేరాగా అక్కడక్కడ పూలు తప్పే ఉంది అండి. ఎంత బుద్ధి తక్కువతామని చెప్పండి పేరా. క్రియ చేసినప్పుడు ధన్యులు అవ్వాలండి మనం. ఎప్పుడు వేసుకుంటాం చెప్పండి మనం? ఇంకెప్పుడు వేసుకుంటు చెప్పండి. ఇంకా మనం ఖచ్చితంగా పేరా మనం దానిలో నువ్వు ఎంతో ఆనందపడతామంట వాక్యం చెప్తుందండి. భక్తిలో పేరు ఒక భాగం అంటండి అది అండి. చూడండి అక్కడ ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం సరిగ్గుదవుదాం మనం. ప్రసంగి గ్రంథం పేరు 3వ అధ్యాయము 7వ వచనం చూడ పేరు మనకు చక్క చదివితే కనుక పేరు భక్తిలో ఎలాంటి భాగమో చూద్దాం ఒకసారి మనం అండి. 3వ అధ్యాయము 2వ వచనం కాక ఎవడను లేకపోవునుట నేను చూడగా వారు తమ క్రియయందు సంతోషించుట కంటే వారికి ఏ వేలు లేదని లేదా సంగతి నేను తెలుసుకుంటుని. ఇదే వారికి భాగం అండి పేరా అండి. క్రియలో పేరు ఎంతో సంతోషం ఉంటుందంట అండి, ఎంతో ఆనందం ఉంటుంది పేరు క్రియ చేసినప్పుడు అండి. నలుగురు మీటింగ్కి వెళ్తుంటే మనం కూడా మీటింగ్కి వెళ్ళనుకోండి, ఎంతో సంతోషంగా ఉంటుంది. నలుగురు చచ్చుకొచ్చిన మనం కూడా చచ్చుకొచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది పేరా. మన జీవితానికి ఎంతో సంతోషం ఆనందం అన్నం తినకపోతే కానీ పేరా హృదయానికి ఎంతో ఆనందమో సంతోషమో చాలా బలంగా మనం ఉంటాం. ఎందుకని దేవుని క్రియ చేసినప్పుడు
కనుక పేర భక్తుల ఒక భాగం అంటాడు పేర అంతకంటే మించిన సంతోషం ఏది ఉండదు అంటాడు ఇక ఉండదు సంతోషం మనిషికి ఏది ఉండదు కాళీ వ్రతంలో పీకుతూనే ఉంటుంది అందరూ వెళ్ళారు మీటింగ్కి నేను వెళ్ళలేదు అందరూ వెళ్ళారు చర్చికి నేను వెళ్ళలేదు అంటే నీ వ్రతంలో పీకుతూనే ఉంటుంది వారం అంతా కూడా పేర హృదయం అంతా కూడా చెడిపోతూనే ఉంటుంది అనాతరంగా మానేశాను వారం అంతా మానేశాను శనివారం మానేశాను మూడు దేవాల ప్రార్థన మానేశాను నాకేదో దొరికిద్ది ఇకేదో ఉంది నేను బతీరలో అయిపోయాను బతి ఎక్కువైంది నాకు తక్కువైపోయింది హృదయం అంతా కూడా గలిబిలి అవుతూనే ఉంటుందండి గలిబిలి నువ్వే చేసుకుంటావు ఎందుకంటే పేర ఇక్కడ క్రియ చేసినప్పుడు పేర ఎంతో మనం ధన్యులవుతాం భక్తిలో అది ఒక భాగం క్రియ లేకుండా పేర లేకుండా చెప్పండి కనుక పేర మనం ప్రతి చోట క్రియ చేయవాళ్ళు మనం పేర ధన్యులు అవ్వాలి పేర మనం ప్రతిదీ కూడా అన్నీ కూడా అందుకున్నాడు పందు మందు పారాడు వాడు అన్ని విషయంలో సరిగ్గా ఉండాలంట పేర పందు మందు పారాడాలనుకున్నప్పుడు వాడు అన్ని విషయంలో పేర మిత్రమగా కరెక్ట్గా ఉండాలి కనుక అన్ని విషయంలో కరెక్ట్గా ఉన్నప్పుడు చూడ పేర నువ్వు పందులో నువ్వు గెలుస్తావు లేకపోతే నువ్వు పందులో వాడిపోతావు అన్ని విషయాల్లో పేర మనం ఎక్కువగా ఉండాలి పేర మనం ప్రార్థన చేయట్లోను దేవుని కార్యాల్లోను కనుక పేర దశంభాగం తీటిలోను కనుక దేవుని కార్యాల పేర మనం ఎప్పుడు కూడా కరెక్ట్గా మనం ఉండాలి పేర ఎందుకంటే చెప్పండి నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడిని కరెక్ట్గా నిలబెడతాడు దేవుడిని సంతోషపడతావు ఆనందపడతావు గంతులు వేస్తావు అందుకని ఇక్కడ ఒకటో కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చూడండి అక్కడ మాట అది చదువుతారా ఎందుకంటే చూడండి పేర కనుక ఎందుకంటే చూడండి పేర కనుక పేర పోరాడు ప్రతివాడు పేర కరెక్ట్గా ఉండాలంట పేర వచ్చింది చెప్పా మనకి 9వ అధ్యాయం 25వ వచనం ఒకటో కొరింథీలు అండి ఏమో చెప్పండి పంది మందు పోరాడు ప్రతివాడును అన్ని విషయాల్లో పేరు ఒక్కడ కొన్ని విషయాల్లో కాదండి అన్ని విషయాల్లో మితంగా ఉండాలి అన్ని విషయాల్లో నువ్వు కరెక్ట్గా ఉండాలి నువ్వు కట్టుకున్నప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు నువ్వు దేవుడు చూసినప్పుడు దేవుడు పరిచాలన చేసినప్పుడు పేర నువ్వు కరెక్ట్గా కనిపించాలి కరెక్ట్గా కనిపించినప్పుడు చూడప్పుడు దేవుడు నిన్ను ఆ మంచి నువ్వు ధన్యుడు అవుతావు అసలు దేవుడి దాకా నువ్వే సంతోషపడతావు నేను అన్నీ చేస్తున్నాను నాకేంటి దేవుడు నా తోడుగా ఉన్నాడు అన్ని క్రియలు నేను బాగానే చేస్తున్నాను నేను కనుక నాలో ఏ పొరపాటు లేదు ఏ తప్పు లేదు కనుక నేను అన్ని కరెక్ట్గా చేసుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను నీతిని పాడుతున్నాను యథార్థంగా జీవిస్తున్నాను కనుక దేవుడి చెప్పిన ప్రకారం చేసుకుంటున్నాను నాకేంటన్నట్టుగా పేర ఆ ధైర్యము ఉత్సాహం ఉల్లాసం నీలోనే పేర పొంగిద్దండి నీలోనే పొంగిద్దది నువ్వు కరెక్ట్గా లేనప్పుడు అందరిలాగా నేను లేను నాకేదో జరిగిపోద్ది ఇక ఇప్పుడైతే వచ్చింది ఆలోచన అప్పుడే శాతం వచ్చింది పక్కన ఖచ్చితంగా కూర్చుంటుందండి వ్యతిరేక స్వభావం అండి చాలామందికి వ్యతిరేకం వాక్యానికి వ్యతిరేకం అండి అందుకే అక్కడ పెద్ద అర్థమే అందుకే పెట్టేపార అర్థంలో చూసుకున్నవాడు ఎంతసేపు చూసుకుంటాడు కాసేపే చూసుకుంటాడు తన ముఖాన్ని అండి అవతలకి వెళ్ళిపోయి ఆ ముఖం మీద పెట్టేగినా ఆడి కనిపించదు ఏదైనా కాకేగినా ఆడికి ఏమీ కనిపించదు అండి ఎవడో చెప్పాలి ఒకరు బాబు నీ ముఖం మీద ఎరిగిందిరా అని చెప్తేనే అప్పుడు తుడుచుకుంటాడు అలాగే వాక్యం విని వాక్యం చదివి గ్రహించుకున్నటువంటి వాళ్ళు అర్థంలో చూసిన వాళ్ళు పోల్చాడు దేవుడు అర్థంలో చూసిన వాడిని పోల్చాడు కనుక అలాగే వాక్యం విని కనుక తన ప్రకారం చేయవాడు క్రియ చేయ విషయంలో ధన్యుడు అవుతాడు పేరు ధన్యుడు అండి అండి అలాంటి ధన్యత పేరు ఎప్పుడు మనం కోల్పోగలుగుతారా మనం అందుకని దెయ్యాల ప్రార్థన అండి మనం చేసేది చాలా మంచి వచ్చేది దెయ్యాల ప్రార్థన అందుకే ఎద్దుడా పనికిరాని వాడా కనుక పేర ఎర్థమైన ప్రార్థన చేస్తాం ఎందుకు నీ ప్రార్థన అర్థము నీ పాటలు అర్థము నీ వాక్యం అర్థము నీ జీవితమే అర్థం దెయ్యాల ప్రార్థన చేస్తాం అన్నాడు అక్కడ 2వ అధ్యాయం 19వ వచనంలో కనుక మరి యాకోబు అన్నాడు దెయ్యాల యొక్క ప్రార్థన అనేక మంది రోజున దెయ్యాల ప్రార్థన చేస్తాడు క్రియ లేదు క్రియ లేదని 19వ వచనం దేవుడు అక్కడ నమ్ముతున్నావు అలాగ నమ్మటం మంచిదే దెయ్యాల కూడా నమ్మి వలుస్తున్నవి వ్యర్థుడా
క్రియ లేని విశ్వాసము ఎందుకు పనికిరాదని తెలుసుకుంటున్నావు? నువ్వు చెప్పండి, నువ్వు క్రియ లేకోకుండా నీ ప్రార్థన ఎందుకు పనికిరాదండి? అది రేపు పలవరాజు చేర్చలేదు, దేవుడి సన్నిధికి చేర్చలేదు, ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కోలేవు. క్రియ లేని ప్రార్థన ఎందుకు పనికిరాదు? పేరా అది దయ్యాల ప్రార్థన అండి. ఇక దయ్యానికే ప్రార్థన చేసేదాళ్ళు, దేవుడికి కాదని వాక్యం స్పష్టంగా చెప్తుందండి. ఎందుకు ఆ దేవుడి ప్రార్థన ఎందుకు చెప్పండి? చేస్తే మనం కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే శుభ్రంగా పెద్ద టీవీ కొనుక్కుని అలా టీవీ కొనుక్కు చిన్న బామ కనపడదు, అలా టీవీ కొనుక్కు శుభ్రంగా ఆయగారు శుభ్రంగా అన్నీ చూసి చచ్చిపోతే రేపు నరకలో పడినా ఒక తృప్తి ఉంటుంది మనకి. ఎందుకని లోకంలో ఇష్టానుసారంగా జీవించాను ప్రభా, నేను చూడాలని చూశాను, తిరగాలని తిరిగాను, వెళ్ళాలని కాడికి వెళ్ళాను, తిట్టడం తిట్టాను, కొట్టడం కొట్టాను, ఆచారాలు చేశాను, ఎంతో చేశాను, కనుక నాకు ఈ శిక్ష తగినప్పుడు తృప్తి పడుతుంది దాన్ని పెట్టుకన్నా. అటు చేయకుండా చేయకోకుండా అండి, అక్కడికి వెళ్ళాక అటు నీతిగానూ లేము, ఇటు బతిగాను లేవు, తప్పదు అండి. లోకత్తులు పొద్దున లోకత్తులే మెరుగవుతారంట అండి. ఆడుకో అంటారంట, అయ్యో శనివారం అన్నారు, ఆదివారం అన్నారు, ఒక నెలకు మూడు రోజులు వెళ్ళారు, చర్చిలో పడుకున్నారు, పలారాలు అన్నారు, పులిహారాలు అన్నారు, శుభ్రంగా పీగిదాకా తిన్నారు, అన్నీ వండి పెడతాను శుభ్రంగా తినేసి మళ్ళీ వచ్చి నరకం వచ్చారంటే నీవు కూడా మా బోటి కాడ వైతువా అని అడుగుతారంటే ఎవరు? మన ఇంటి పక్క వాళ్ళు. ఏంటమ్మా నెల రోజులు మూడు సార్లు వంటలు చేసుకెళ్ళావుగా, పలవాలు చేసుకెళ్ళావు, బంగాళదుంప కూర ఇంటికి వెళ్ళావు, శుభ్రంగా ఎంతో బతన్నావు, నీతన్నావు, పాటలు పాడావు, నువ్వు వచ్చాడు మా పక్క కూర్చున్నావు, ఏంటి మా పక్క కూర్చున్నావు అంటే నువ్వు కూడా మా పోటీ కూడా అయిపోయావా? చూడ ఐశ్వర్యం అక్కడ మాట వాక్యం అతను వాక్ వచ్చింది చెప్పమ్మా, భర్త చదవమ్మ ఒకసారి. వారంతా నిన్ను చూసి నీవు మా వరే బలహీనుడు అవుతావా, నువ్వు కూడా మా బోటి కాడ అవుతావు అని అని చెప్తా అడుగుతారంట. అదే అంట అమ్మా, నువ్వు వచ్చి మా పక్కన కూర్చున్నావు, దేవుడు మాట్లాడన్నారు, అమ్మో మా అయ్యగారు మేము అత్తంత కదా అన్నారు, మా చర్చ అన్నారు, భర్త అన్నారు, ఏకంద ప్రార్థన అన్నారు, ఎడుకొచ్చి కూర్చున్నామని అడుగుతారు. ఏం సమాధానం చెప్పలేవు, సమాధానం చెప్పలేవేక ఏమలేమ్మా నటించామంతే, ఏమంటప్పుడు నటించామంతే, నటించాము చర్చికి వెళ్ళినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా, పాపలో పోనట్టుగా నటించాము తప్ప నిజమైన భక్తి మీద చేయలేదని అప్పుడే నువ్వు యథార్థ చెప్పాలి. అక్కడ చేయలేదమ్మా, మేము నటించాము అంతే, పైకి మాత్రం నటించాం, పెద్ద భక్తులాగా దేవుడికి ఎంతో మేలు చేసేవాళ్ళలాగా, ఎంత మేలు చెప్తామో దేవుడికి మనం, పులిహారలు వండి, బొబ్బట్లు వేసి, అయ్యండి ఇయ్యండి, నాకు రకాల కూరలు వండి దేవుడికి మనం ఎంత మేలు చేస్తాం, ఎంతో మేలు చేస్తున్నాం మనం అనుకున్నాం అంతే మనం అండి అనుకున్నాం. అయ్య బాబోయ్ ఇంత మేలా అండి. క్రియ క్రియ క్రియకు పేర భక్తిలో సగమ క్రియ అండి. నువ్వు క్రియ లేకోకుండా నువ్వు ఎగురెగురు వాక్యం చెప్పినా, ఎక్కడ ఎగురెగురు పాటలు పాడినా, ఇంత బార తీసి పాటలు పాడినా ఏమి ప్రయోజనం లేదు అండి. క్రియ పాటించిపోయారా? ప్రభా అంటే చాలు దేవుడు కూర్చుంటాడండి, ప్రభా అంటే చాలు ఏసు వచ్చి పక్కనే కూర్చుంటాడు. ప్రభా అంటే పేర ఏంటమ్మాని పది పిలుస్తాడు దేవుడు, ఏంటని పిలుస్తాడు దేవుడు అండి. క్రియ లేకోకుండా ఏం ప్రయోజనం ఉండదు. సరిపోద్దండి, సరిపోదు పేర. పెళ్ళో వాక్యం ప్రభావాన్ని బలిపేట నుంచో పెడితే ఆ బలిపేటకి ఎందుకు వచ్చి చెప్తాడు వాక్యం అండి అండి. బలిపేట పెట్టి పెట్టింది అక్కడ, బలిపేట దగ్గర కూర్చొని బైబిల్ అక్కడ పెట్టుకుని చెప్తాక పెట్టారు బలిపేటం. ఆ బలిపేట వదిలేశాడు, బలిపేట ఎదుర్కొనే వాక్యం చెప్తున్నాడు. సరిపోతలా టేజ్ తరపు బలిపేట సరిపోట్లా, కాలు నిలబడతలా, నిలబడతా బతికినడు కాలు ఒకసారి నిలబడతా, నిలబడదు. ఈ టేజ్ సరిపోదు, పెద్ద టేజ్ చేయాలి అక్కడికి, ఆచేవరకు చేసేవారికి, ఈసారి పరిగెత్తిపోతాడు లై కట్టుకుని సరిపోతాండి. కుదురు కుంభం ఉంటుందేమన్నా అందుక పేర క్రియ చేయ విషయంలో నువ్వు ధన్యత పొందుకోవాలంటే క్రియ
క్రియ కూడా ఖచ్చితంగా భక్తిలో ఒక భాగం. దాన్ని చేయకోకుండా నేను భక్తునంటే ఏమీ ప్రయోజనం లేదు. మరొక్కసారి ఆ చదివేసి మనం ముగిద్దాం ఒకసారి అండి. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఒక మాట చెప్పుకుని ముగించేద్దాం. ఇక క్రీసే విషయంలో ఇరవై ఐదు చదువుకుందాం. మొదటి అధ్యాయం 25వ వచనం. తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియ చేయవాడై ఉండి క్రియల్లో ధనుడు అవుతాడండి. మర్చిపోకూడదు, మనం మర్చిపోకూడదు అండి. వాక్ విన్నప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, బైబిల్లో మనం వాక్యం చదివినప్పుడు ఆ వాక్యాన్ని మర్చిపోకూడదు పేర అండి. దేవుడు అంటాడు పేర, మెడలో కంఠాన్ని కట్టుకోవాలంటండి, వేళ్ళ కట్టుకోవాలంట, నొసట మీద రాసుకోవాలంట పేర వాక్యాన్ని. జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి దాన్ని అండి, మర్చిపోకూడదు. కట్టుకుందాం రేపు వద్దు మనం, కట్టుకుందాం. జాగ్రత్త పేర దాచుకున్నప్పుడు మర్చివాడు కాక చేసే విషయంలో ముందుండాలి. బైబిల్ ఏముందో మాట, అట్లు చేయని ఎడల పాపమని ఎదట వాగట పొంచి ఉన్నది. అట్లు చేయాలంటే అట్లు చేయమనా దాని అర్థం అండి? ఏంటమ్మా ఇన్నట్లు వేసామంటే చెప్పారుగా వాక్యం, అట్లు చేయకపోతే పాపం వస్తుంది అనండి వాక్యం. దేవుడు చెప్పిన ప్రకారం చేయని ఎడల పాపము నీ వాగటే పొంచి ఉండదు అంటండి. ఎక్కడ ఉండదు అది? వాగట్లోనే ఉండదు, పొంచి ఉండదు అంట పేరు. అట్లు చేయని ఎడల పాపము నీ వాగట్లా పొంచి ఉండను, కనుక నీ వల్ల దానికి ఆశ కలుగును, అది నిన్ను పట్టుకుని ఏలుబడి చేస్తుంది. ఇక ఏదది? నువ్వు క్రియలు చేయపోవటం, ఒక అట్లు చేయకపోవడం వల్ల, క్రియలు చేయకపోవటం వల్ల వచ్చేవారు అట్లేసారండి. అట్లేసుకొస్తే జాగ్రత్త పేర గుర్తుపెట్టుకోండి. క్రియ లేకపోతే అన్నీ వేసుకుంటే పేర, అన్ని విషయాల్లో పేర కూరను చాలా జాగ్రత్తగా వండుకోవాలండి. ఎందుకని? అన్నం ఎట్టున్నా కానీ కూర సరిగ్గా వండకపోతే అండి, నువ్వు ఐటమ్స్ అంత బాగా వేసినా చట్నీ బాగపోతే వ్యర్థమేనండి. ఐటమ్ ఎలా చేసినా, ఇడ్లీ ఎలా వేసినా, అట్లు ఎలా వేసినా చట్నీ మాత్రం జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేసినప్పుడు అది ఎంతో రుచుకుంటుంది అండి. ఐటమ్స్ బాగా చేసి చట్నీ ఖచ్చితంగా చేసామనుకోండి అని చెప్పండి, ఏం బాగోదండి. ఇడ్లీ చాలా బాగున్నాయి కానీ చట్నీ బాగాలేదు, అట్లు చాలా బాగున్నాయి చట్నీ బాగాలేదు. ఏది జాగ్రత్త చేయాలో దాన్నే జాగ్రత్తగా చేయాలి. భక్తి కూడా అంతే. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో పంచమిచ్చినగాక. ప్రార్థన చేసుకుందాం.